జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దశాబ్దాలుగా వెనుకబడిన వెనుకకు నెట్టేయబడిన బీసీలను వెనుతట్టి ప్రోత్సహించే నాయకుడు, బీసీలు అన్ని రంగాల్లో ముందుకెళ్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మే పాలకుడు, ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా ఎంతటి విపత్తు ఢీకొన్నా చెక్కు చెదరక తన లక్ష్యాన్ని మరొక ముందుకు సాగే ఏకైక నాయకుడు, సమస్యలను సవాళ్ళుగా స్వీకరించి గిట్టని వాళ్ళు ఇందులు ఎన్ని నిందలు వేసినా ఎన్ని రాళ్ళు వేసినా చిరునవ్వుతో స్వీకరించి రాష్ట్రాన్ని ప్రజలని అగ్రస్థానంలో నిలబడమే తన ఏకైక లక్ష్యంగా నమ్మి అనినిత్యం శ్రమించే జీతం లేని శ్రామికుడు, మన బీసీల ఆత్మ బాంధవుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా బీసీలందరి తరపున ఆహ్వానిస్తున్నావు. వర్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జయ హో బీసీ. దయచేసి అందరూ కూడా కూర్చోండి. మన జాతీయ పార్టీ అధ్యక్షులు నిరంతరం తెలుగు వారి కోసం తపించే నాయకుడు, మనందరి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్రం కోసం కష్టపడితే అక్రమ కేసు పెట్టి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద అలు పెరగని పోరాటం చేస్తున్నటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మన అందరూ కూడా బీసీల తరఫున కరతాళ ధ్వనాలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఈరోజు దయచేసి అందరూ కూడా సమయాభావం మనకి తక్కువ టైం ఉంది. సార్ కూడా మెసేజ్ ఇవ్వాలి కాబట్టి ఇంకా 4 సబ్జెక్టులు ఉన్నాయి, క్లుప్తంగా దయచేసి మాట్లాడాలని చెప్పి కోరుతూ, మరి ఇప్పుడు తెలుగుదేశం పాలనలో బీసీలకు స్వర్ణయుగం, మరి బీటీ నాయుడు గారిని, మాజీ ఎమ్మెల్సీ గారు బీటీ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.